హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ కడనాథ్ శంకర్. హేమా రిపోర్ట్ బయట వచ్చి మలయాళం ఫిలిం ఇండస్ట్రీ భూకంపంలాగా కంపించిపోతుంది. అసలు ఏ ఏ హీరోయిన్స్ దీంట్లో ఇరుక్కున్నారు, ఏ ఏ చిన్న చిన్న యాక్ట్రెసెస్ దీంట్లో ఇరుక్కున్నారు, అసలు ఏ మగజాతి ఆణిముత్యం ఎలా ఆటాడుకున్నారు చాలామంది ఆడవాళ్ల జీవితంలో, ఇటువంటి విషయాలంతా కూడా మనం ఈ వీడియోలో అస్సలు డిస్కస్ చేయబోవట్లేదు. ఎందుకంటే దీని గురించి డిస్కషన్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఆల్రెడీ చేస్తున్నాయి. దీని గురించి మనం వీడియో చేయాలంటే పూటకొక వీడియో రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లిస్ట్ అనేది మామూలుగా లేదు, అది పెద్ద ఒక లెంగ్తీ లిస్ట్గా పూటకొకటి గంటకొకటి కొత్త కొత్త పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళంతా దీంట్లో అసాల్ట్కి గురయ్యారు, వీళ్ళంతా చేశారు అని చెప్పి. సో దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద లిస్ట్. బట్ ఏం మాట్లాడుకోబోతున్నాం, సాదా సీదాగా ఒక కామన్ మ్యాన్ దృష్టిలో అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, అసలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని మనం ఏ విధంగా చూస్తున్నాం అనే ఒక డిస్కషన్ మూలంగా పెట్టుకొని, మెయిన్గా పెట్టుకొని, థీమ్గా పెట్టుకొని డిస్కషన్ చేయబోతున్నాం. సరేనండి, మలయాళం ఫిలిం ఇండస్ట్రీకే వచ్చేద్దామండి. ఒక్కప్పుడు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ యొక్క చిరునామా ఏ విధంగా ఉండేదో మీకు తెలిసే ఉంటుంది. ఎవడైనా మలయాళం సినిమా చూసి వస్తే వాడికి ఎదురయ్యే ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసా, చాలా ఎటకారంగా, ఏరా మలయాళం సినిమా చూసి వస్తున్నావా, ఇంకా కొంచెం మాస్గా చెప్పుకోవాలంటే ఏ మామా బెట్ట సినిమా చూసి వస్తున్నావా అని చెప్పే రోజులు పోయి ఓటీటీ పుణ్యమా అని చెప్పి ఖచ్చితంగా చెప్తానండి. ఓటీటీ పుణ్యమా అనే కోవిడ్ తర్వాత ఓటీటీ పుణ్యమా అని చెప్పి ఆడియన్స్ ఎప్పుడైతే మలయాళం సినిమాని అరే ఇది కాదురా మలయాళం సినిమా అంటే, వీళ్ళకి ఇంకొక ముఖం ఇంకొక ఫేజ్ ఉంది, సినిమాలు తీయాలంటే వీళ్ళే బా, అసలు సినిమా అంటే భారీగా ఫైట్లు, భారీగా సాంగ్స్, భారీగా యాక్షన్ ఎపిసోడ్స్, ఇదంతా కాదురా, అసలు సింపుల్గా చిన్న బడ్జెట్లో మన ఊళ్ళో మన పరిసర ప్రాంతాల్లో మన తోటి మనుషులతో ఇంత గొప్పగా కథలను తీయచ్చా అని చెప్పి ప్రపంచానికి ప్రూవ్ చేసింది ఓటీటీ పుణ్యమా అని చెప్పి మలయాళం సినిమాలు. సో ఈరోజు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని, ఆ సినిమాల్ని భారతదేశం ప్రపంచ స్థాయి అని చెప్పకపోయినా అతిశయోక్తి అవ్వచ్చు, బట్ భారత స్థాయిలో అయితే నూక్ అండ్ కార్నర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. మరీ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంలో వచ్చిన మలయాళం సినిమాలు, నాట్ జస్ట్ ఓటీటీ, ఆన్ స్క్రీన్ పైన వచ్చిన సినిమాలు చెప్పుకోవాలంటే ప్రేమలు కానివ్వండి, మంజుమల్ బాయ్స్ కానివ్వండి, ఫహద్ ఫాజిల్ యొక్క ఆవేశం కానివ్వండి, హ్యాట్స్ ఆఫ్ ఇది రా సినిమా అంటే అని చెప్పి కాలర్ ఎగరేస్తున్నాం. మన మలయాళీస్ కాకపోయినా కూడా ఒక ఇండియన్ సినిమాగా, ఒక పాన్ ఇండియన్, ట్రూ పాన్ ఇండియన్ సినిమాగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. నిజమేనండి, పాన్ ఇండియా అంటే అన్ని స్టేట్స్లో ఒక్కొక్క యాక్టర్ని యాక్ట్రెస్ని తీసుకొని అరే అన్ని స్టేట్స్ వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా ఒక కథను రాసుకొని పాన్ ఇండియా సినిమా అని చెప్పి తీయడం కాదండి. నేను తప్పు పట్టట్లేదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క గోల్డెన్ ఎరా నడుస్తుంది, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్, దాని గురించి కాదు, కానీ అదొక్కటే పాన్ ఇండియా కాదని చెప్తున్నాను. మన పరిసర ప్రాంతాల్లో మన యొక్క రీజనల్ కంటెంట్ని తీసుకొని ఆ రీజనల్ కంటెంట్ని అవతలి స్టేట్స్ వాడికి, అరే ఒక దేశమంతా కూడా నచ్చే విధంగా మెచ్చే విధంగా ఒక రీజనల్ కంటెంట్ని ప్రజెంట్ చేయగలిగితే అంతకంటే పాన్ ఇండియన్ సినిమా ఇంకోటి ఉండదేమో. సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈరోజు మలయాళం సినిమాలు. సౌత్ ఇండియన్ సినిమాకి ఒక గోల్డెన్ ఫేస్ నడుస్తుంది అనుకుంటే మలయాళం సినిమాకి సడన్గా తెలుగు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అంతా ఒక్కొక్క మెట్టు అడుగులు ఇస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. బట్ మలయాళం ఫిల్మ్స్ ఎలా కాదండి, సడన్గా ఓటీటీ పుణ్యమా అని చెప్పి ఫస్ట్ నుంచి డైరెక్ట్గా 100th స్టెప్కి దగ్గరగా వెళ్ళిపోయారండి. వాళ్ళ కంటెంట్ ఆ విధంగా ఈరోజు మెచ్చుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో హేమా కమిటీ అని చెప్పి ఒక కమిటీ అండి, కొన్ని అగ్నిగుండం లాంటి నిజాల్ని బయటపెట్టింది. మీరు చూస్తున్న ఇండస్ట్రీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది కాదు, డార్కర్ సైడ్ ఆఫ్ మలయాళం అనేది, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇంకొకటి ఉంది అని చెప్పి కమిటీ రిపోర్ట్ బయట పెట్టిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే హేమా కమిటీనా దోమా కమిటీనా, ఇట్లాంటి కమిటీలు చాలా వచ్చినాయబ్బా, ఇదంతా పెద్ద మ్యాటరే కాదని చెప్పి అనుకుంటూ ఉండంగానే ఈ హేమా కమిటీ రిపోర్ట్ అనేది చిన్న చిన్న యాక్ట్రెస్ ఉంటారు కదా, అది అప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని చెప్పి కలలతో వచ్చే యాక్ట్రెస్, లేడీ యాక్ట్రెస్ చెప్తున్నాను. సో వాళ్ళకి ఒక బూస్ట్ లాగా అనిపించింది ఈ హేమా కమిటీ రిపోర్ట్. సో వాళ్ళంతా ధైర్యంగా ముందుకు రావడం జరిగింది, వాళ్ళు సోషల్ మీడియాలో కానివ్వండి రిపోర్ట్స్ని బయటపెట్టడం జరిగింది. అయినా ఇదేం కొత్త అంటే కాదు, మీకు శ్రీ రెడ్డి గారు గుర్తే ఉనుంటారు, హ్యాష్ ట్యాగ్
మీ టూ క్యాంపెయిన్ కూడా మీకు గుర్తే ఉంటుంది. నాలుగు రోజులు మాట్లాడుకున్నాం, తర్వాత మర్చిపోయాం. సో ఇప్పుడు ఇది కూడా అలాగే అవుతుందా అంటే ఖచ్చితంగా అదే విధంగానే అవుతుంది. బట్ అలా కాకూడదు అనేది నా యొక్క కోరిక. ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈరోజు చాలా ఓపెన్గా మాట్లాడుకుందామండి, పబ్లిక్గా ఒక కామన్ మ్యాన్గా ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎంత క్యాజువల్గా మనం మాట్లాడుతున్నాం అంటే, సినిమా ఇండస్ట్రీ ఇవన్నీ సహజమే కదా, దీంట్లో పెద్ద విషయం ఏముంది. అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక కలర్ ప్రపంచం, అది అదొక నీళ్ళు నీడలు ఉంటాయి దాంట్లో. సో ఊరికనే హీరోయిన్లు, ఊరికనే క్యారెక్టర్ ఆర్టిస్టులు, అమ్మాయిలు అవ్వలేరు కదా. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే అబ్బా. అడ్జస్ట్మెంట్స్ అనేటివి సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా కామన్ అని చెప్పి, చాలా కామన్గా కామన్ పీపుల్ మనం మాట్లాడేసుకుంటున్నాం. అసలు ఏంట్రా ఈ విధంగా జరుగుతుంది, అన్యాయం కదా, చాలా దారుణం కదా అని చెప్పి మాట్లాడుకోవాల్సింది పోయి, ఇవన్నీ సర్వసాధారణం అనే రేంజ్కి మనం వచ్చేసామన్నమాట. బట్ దీంట్లో మీరు గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే, తెలిసే ఉంటుంది బట్ స్టిల్ చెప్తున్నా, స్ట్రెస్ చేస్తున్నాను, సినిమా అనేది కలర్స్ ప్రపంచం, అదేనండి రంగుల ప్రపంచం అనేది. ఒకప్పుడు ఆ రేంజ్ అంతా ఇప్పుడు దాటిపోయింది సినిమా ఇండస్ట్రీ. సినీ ఇండస్ట్రీలో చాలా గొప్ప గొప్ప టెక్నీషియన్స్ చాలా కళలతో, చాలా ఎక్స్ట్రాడినరీ ప్యాషన్ విత్ డెడికేషన్తో సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఎంటర్ అవ్వడం మొదలైందండి ఇప్పుడు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్స్ అపాన్ ఎ టైమ్ లాగా రంగులు పూసుకొని ఏదో అలా ఇలా నటించేసి ఏదో సినిమాలు తీసేయడం కాదు. ఇప్పుడు సినిమా అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో చాలామంది మేధావులు ఉన్నారు, ఎంతో ఎంతో గొప్ప గొప్ప ఇంజనీర్లు, గొప్ప గొప్ప డాక్టర్స్, డిఫరెంట్ ప్రొఫెషన్, ఏదేదో ఐ మీన్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కానీ, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలకు రావడం మొదలైంది ఇప్పుడు. సో సినీ ఇండస్ట్రీ ఈజ్ నో మోర్ కలర్స్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ కళల ఇండస్ట్రీ, డ్రీమ్ ఇండస్ట్రీ ఇప్పుడు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఏదైతే జరుగుతుందో, ఈ వార్త అనేది నిజమే ఇది, బట్ స్టిల్ ఇది చాలా చాలా బాధాకరం. అండ్ మనం ఈ విధంగా క్యాజువల్గా దీన్ని దాటేసి వెళ్ళిపోవడం చాలా కామనే అబ్బా అని చెప్పి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. ఇది ఇంకా ఇదే విధంగా కంటిన్యూ అయితే, ఈ వార్త ఏదైతే వచ్చిందో మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో, ఇది ఓవరాల్ ఫిల్మ్ ఇండస్ట్రీకే మంచిది కాదు. మనం చెప్తున్నాం కదా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ఒక గోల్డెన్ ఫేజ్ అని చెప్పి గొప్ప గొప్ప సినిమాలు తీసేస్తున్నాం కదా, ఇది ఒక గుడ్ సైన్ కాదు. ఎందుకంటే గొప్ప టెక్నీషియన్స్ జెంట్స్ మాత్రమే కాదు, లేడీస్ కూడా చాలామంది ముందుకు రావాలి. అలాంటి టెక్నీషియన్స్ కానీ, గొప్ప గొప్ప నటీ మణులు కానీ రావడానికి ఇది ఒక పెద్ద అడ్డుకట్టగా అవుతుంది. సో ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎంతోమంది టెక్నీషియన్స్, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఉంటారు, యాక్టింగ్ పరంగా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకందరికీ సినిమా ఇండస్ట్రీ అనేది నిజంగా కలగానే మిగిలిపోతుంది. ఏ ఒక తల్లైనా, ఏ ఒక తండ్రి అయినా, నేనైనా కూడా చెప్తున్నా, మనమైనా కూడా చెప్తున్నాం, ఈ వార్తలంతా విన్న తర్వాత కూడా మనం మన ఇంట్లో బిడ్డని సినిమా ఇండస్ట్రీకి పంపిస్తామా? అస్సలు పంపించాం కదా. బట్ ఎస్, సో దాట్ ఈస్ వై ఈ సిచ్యువేషన్ అనేది సీరియస్గా తీసుకోవాలి. ఈరోజు మాట్లాడి రేపు మర్చిపోయే విషయంగా కాకుండా దీని గురించి కఠిన నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా తీసుకొని, గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఈ హేమ కమిటీ రిపోర్ట్ని దోమ కమిటీ రిపోర్ట్గా కాకుండా చాలా సీరియస్ రిపోర్ట్గా పరిగణించగలిగితే సీరియస్లీ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. చిన్న ఎగ్జాంపుల్తో ముగించేస్తానండి. భావన గారు, షీఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, ఆవిడ ఒక పెద్ద యాక్టర్, పేరెందుకులేండి, ఒక పెద్ద యాక్టర్ పైన ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ని ఇచ్చినప్పుడు అది ఏంటి అని చెప్పి సరిగ్గా విచారణ కూడా చేయకుండా, ఇదే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని సంవత్సరాల ముందు ఆవిడ్ని ఎటువంటి కండిషన్ లేకుండా 2 సంవత్సరాలకి అన్కండిషనలీ బ్యాన్ చేశారు. అన్కండిషనలీ బ్యాన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ జరుగుతుంది. ఈ విషయాలు మారాలి. మనం గొప్పగా సినిమాల గురించి మాట్లాడుకోవడం కాదు, స్క్రీన్ వెనకాల జరిగే విషయాలని కూడా గొప్పగా మాట్లాడుకునే రోజులు రావాలి. అది వస్తాయని నమ్ముతూ ఒక సగటు కామన్ మ్యాన్గా, సగటు సినిమా ప్రేక్షకుడిగా మలయాళం సినిమా గురించి ఈరోజు తలుచుకుంటుంటే ఇమీడియట్గా గుర్తొచ్చే ఒక తెలుగు పాట ఏంటో తెలుసా? నీలి నీలి ఆకాశం